Welcome to Tulasi News Channel. Ivalti mana special story ki swagatam. Maranalu badhitula sankhya vishayamlo China veladincha vivaralapai gandaragolam nelakondi. Covid-19 vishayamlo lekkalu vivarinchadaniki China arogya samstha adhikarulu vimukata chuputunnaru. Covid-19 maranala sankhyanu savarinchi ippativarku 1380 mandi mruti chendinattu ఆ దేశం ప్రకటించింది. రోజురోజుకు బాధితుల సంఖ్య వేలకు వేలు పెరుగుతూనే ఉన్నా చైనా ప్రభుత్వం మాత్రం ఆ లెక్కలు తప్పని చెబుతోంది. అసలు కోవిడ్ 19 విషయంలో ఎందుకు ఇన్ని భిన్నవాదనలు? ఇప్పటికే అనారోగ్యంతో అల్లాడుతున్న చైనాను ఆర్థికంగా కూడా దిగజారిపోనివ్వకూడదు అనేది దీని ఆంతర్యమా? కోవిడ్ 19 వైరస్ కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతోంది. ఒక పక్క వైరస్ ను ఎదుర్కోలేక చైనా సర్కార్ సతమతమవుతుంటే మరో పక్క అంతర్జాతీయ కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్ కారణంగా పెరిగిపోతున్న మృతుల సంఖ్య, మరోవైపు కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు, ఇంకో ప్రక్క మూతపడుతున్న కంపెనీలు, ఇన్ని ఇబ్బందులు చైనా ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే చైనా నగరంలోని విధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. నిత్యం జనాభాతో కలకలలాడే హోటళ్లు, రెస్టారెంట్లు కరోనా దెబ్బకు మూతపడ్డాయి. దీంతో చైనాకు ఆర్థిక గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీని నుండి బయటపడేందుకు చైనా శతవిధాల ప్రయత్నం చేస్తోంది. ప్రధాన నగరాల్లోని స్టేడియంలు, గ్రౌండ్లు ఆసుపత్రులుగా మార్చి హుటాహుటిన వైద్యం అందిస్తోంది. కోవిడ్ 19 వల్ల చైనా ఒక్క దేశానికే నష్టమా? వేరే దేశాలకు ఈ సెగ తగలకుండా ఉంటుందా? కోవిడ్ 19 ప్రభావం కేవలం వ్యాధి రూపంలో మాత్రమే ఇతర దేశాలకు సోకుతుందా? చైనా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం కూడా ఇతర దేశాలపై కూడా చూపనుందా? ఎస్, చూపుతుంది అంటున్నాయి భారత్ స్టాక్ ఎక్స్చేంజ్ లెక్కలు. కోవిడ్ 19 ప్రభావంతో చైనా ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడం మానేశారు. బయటకు వస్తే ఎక్కడ ఈ మహమ్మారి కాటువేస్తుందో అని భయంతో వారు ఇళ్లకే పరిమితమైపోయారు. దీంతో ఫ్యాక్టరీలు పూర్తిగా మూతపడ్డాయి, ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఈ కారణంగానే ఆ సంక్షోభం భారత్పై కూడా కొంత చూపుతోంది. కేవలం ఫ్యాక్టరీల పని విషయంలో మాత్రమే కాదు, ఎగుమతులు దిగుమతులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. విదేశాల నుండి ఇక్కడికి వచ్చేవారి వల్ల ఎక్కడ వ్యాధి సోకుతుందో అని ప్రయాణికుల విషయంలో పలు దేశాలు ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అయినప్పటికీ భారత్తో సహా 26 దేశాల్లో కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. ఇటువంటి సమయంలో ఎగుమతులు దిగుమతులు కొనసాగిస్తే ఇంకెంతమందికి సోకుతుందో అని భీతి చెందుతున్నారు. అందుకే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎగుమతులు దిగుమతులు నిలిచిపోవడం వల్ల రైతులకు కూడా నష్టమేనా? ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని రైతులపై కూడా పడిందా? కోవిడ్ 19 మహమ్మారి వల్ల ఏ రకమైన పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ఎక్కడో చైనాలో వైరస్ వచ్చి వందల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే తెలుగు రాష్ట్రంలోని రైతు నడ్డి విరుగుతోంది. ఆరుగాలం శ్రమపడి పండించిన పంటకు సరైన ధర దక్కటం లేదు. ఎప్పుడైతే ఇక్కడ పండించిన పంటను ప్రక్క దేశాలకు సైతం ఎగుమతులు జరుగుతాయో అప్పుడే కొంత అధిక ధర పలికి రైతు నాలుగు రాళ్లు వెనకేసుకోగలుగుతాడు. లేని పక్షంలో ఒక్కసారి పెట్టుబడి కూడా మిగిలక నానా అవస్థలు పడుతుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రైతుల పరిస్థితి దయానీయంగానే మారింది. ఈ కోవిడ్ 19 ప్రబలక ముందు క్వింటా మిర్చి ధర జెండాపాట 18,000 నుండి 20,000 వరకు ఉంది. ఎప్పుడైతే ఈ వైరస్ మృత్యు తాండవం మొదలెట్టిందో ఒక్కసారిగా మిర్చి ధరలు సగానికి పడిపోయాయి. బాగా నాణ్యంగా ఉన్న మిర్చి అయితే 10 నుండి 11,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఇది కేవలం మిర్చి మీద మాత్రమే కాదు, పసుపుపై కూడా చూపుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు మారింది ఇప్పుడు కోవిడ్ 19 పరిస్థితి. ఎక్కడో చైనాలో గబ్బిలాలు, పాముల ద్వారా వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోతే దానిని మన తెలుగు రాష్ట్రాల్లో కోళ్ళు, గొర్రెలు, చేపలకు అంటగట్టారు. దీంతో మాంసం దుకాణాలు వెలవెలబోవడమే కాక పౌల్ట్రీ ఫామ్లకు కూడా కొంత నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.